పక్షం ఉల్టా పల్టా ఎందుకయ్యో కేసీఆర్ వ్యూహాత్మకంగా ఎత్తుగడలకు బేజర్ ఇగో దీన్ని నేను ఒప్పుకుంటా దేనికి ఒప్పుకుంటా అంటే దీనిలో ఒక క్లారిటీ ఉన్నది విపక్షాల తప్పేది ఈ రోజు ప్రధాన విపక్షాలుగా ఎవరెవరైతే చెప్పుకుంటున్నారో మీ తప్పు వల్లనే ఈ టైటిల్ ఇక్కడ వచ్చింది మా వల్ల ఎట్లయితుందా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఏం చేసినావు రోడ్డు మీద గడ్డి వీకిలా తర్వాత ఏం చేసాడు చెప్పుర్రి మళ్ళా ముచ్చడ చెప్తారు ఇవాళ వచ్చి డబుల్ బెడ్రూమ్ రెండు వేల పద్నాలుగు నుంచి ఏం చేసినావయ్యా రెండు వేల పద్దెనిమిదిలో ఏం చేసావు మీ విపక్ష వాళ్ళ పార్టీల తప్పిదం వల్లనే ఇగో ఈరోజు ఈడ పెద్ద టైటిల్ వేసుకున్నాడు ఆయన నమస్తే తెలంగాణ ఇగో చూడు విపక్షం ఉల్టా పల్టా కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడలతో బేజారు ఈ నెల రోజులలో పన్నెండు పథకాలు కేసీఆర్ సీఎం ఏమీ చేయలేని నిస్సత్తులో ప్రతిపక్షాల అంచనాలు తలకిందులయ్యే నిరాశ విమర్శలకు సాకు వెతుకునే పరిస్థితి ఆత్మీయ సమ్మేళనాలు దశాబ్ది ఉత్సవాలతో ప్రజలలో గులాబీ శ్రేణుల మమేకం బీఆర్ఎస్ లో ఉరకలెత్తు వేస్తున్న నూతన ఉత్సాహం ఏంది ప్రతిపక్షాలు కోలుకోలేని విధంగా సీఎం కేసీఆర్ వ్యూహాత్మకమైన ఎత్తుగడలు వేస్తారు ప్రతిపక్షాల ఏంది కేలరికి రిగి వాత పెట్టే నట్లుగా ఒక్కో ప్రకటన చేస్తారు కేసీఆర్ సంధిస్తున్న అస్త్రాలకు ప్రతిపక్షాలు నూర్ల ఎల్లబెట్టడం తప్ప మాట పెగలని దుస్థితులలో జరుగున్నాయి పోడు భూములు పట్టాలు ఆర్టీసీ సర్కారులో విలీనం చేయడం రైతు రుణమాఫీ వీఆర్ఏల క్రమబద్దీకరణ రేషన్ డీలర్లకు కమిషన్ పెంపు బీసీలు మైనార్టీలకు లక్ష్య సాయం గృహలక్ష్మి దివ్యాంగులకు పెంపు గురుకుల విద్యార్థులకు డైట్ ఛార్జీల పెంపు హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రతిపక్షాలను అష్ట దిగ్బంధనంలో జరిగినాయి నిజమే వాస్తవం ఇది వాళ్ళకు మా వాళ్ళు కాదా మా వాళ్ళు మేల్కోవాలి మా వాళ్ళు ఏంటి అంటే ప్రతిపక్షాలు మళ్ళీ మళ్ళీ దొరకదు ఈ సినీ చూడరు ఇట్లనే ఇట్ల ఇట్లా ఇట్లా నిద్రపోయి ఉలిక్కి పడతాం కదా మన చిన్న చిన్న బుడ్డోళ్ళు స్కూల్కి వెళ్ళి లేకపోతే ఆడాడ కూర్చొని ఇంట్లో అన్నం తినట్లనే ఇట్లా ఇట్లా అంటారు కదా అన్నట్టు వీళ్ళు వీళ్ళు మేల్కోవాలి ఇప్పుడు వచ్చి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడా ఇవన్నీ ఎక్కడా అని ఇవాళ చెప్తున్నారు వీళ్ళు వీళ్ళు చెప్తా అంటే మనం సన్నాసులు లెక్క గొర్రె లెక్క అవును కదా మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే అయ్యో వీళ్ళు పోరాటం చేస్తున్నారా వీళ్ళు మద్దతు తెలిపాలి అనేది చేయాలి ఇలా నేను చెప్తున్నా కదా ఒకసారి చూడండి గృహలక్ష్మి లబ్ధిదారులు నాలుగు లక్షలు నిధులు పన్నెండు వేల కోట్లు ఒకటి అయిపోయింది ఆర్టీసీ విలీనం లబ్ధిదారులు నలభై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు లెక్క లెక్క లెక్కనాలే మీరు ఇక్కడ క్యాలిక్యులే కేసీఆర్ది ఎట్లా లెక్కలు ఉంటాయి అనేది చాలామంది తెలియదు కదా చెప్తాను నేను ఇగో ఇక్కడ ఏంది నాలుగు లక్షలు ఎక్కడవా నాలుగు లక్షల మంది లబ్ధిదారులుగా గృహలక్ష్మి ఈయన ఏం చేస్తాడు అంటే నాలుగు మూడు ఇసుకోవాలి పన్నెండు అంటే పన్నెండు లక్షల మందికి పన్నెండు లక్షల ఓటు బ్యాంక్ ఏడి ఓ లేకుంటాడు ఇట్లా ఈడ నలభై మూడు వేలు అంటే వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ డెబ్బై వేలు అంటే వీళ్ళు ఒక ఐదు లక్షల మంది ఇక పదిహేడు వేల రెండు వందల ఇరవై ఏడు అంటే వీళ్ళు ఎంత లేదన్నో రెండు మూడు రెండు లక్షల మంది మూడు లక్షల మంది వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక రైతులకు సంబంధించి ఇట్లా లెక్కలు వేసుకుంటాడు అన్నట్టు కేసీఆర్ అన్ని రకాలుగా విభజించు పాలించు అదే విధంగా గృహలక్ష్మిలో నాలుగు లక్షల ఓట్లు సంపాదించుకున్నాడు ఆర్టీసీ విలీనంతోనే డెబ్బై వేల రేషన్ డీలర్లతో పదిహేడు వేలు వచ్చినాయి రుణమాఫీతోని ఇరవై తొమ్మిది లక్షల మంది వచ్చారు దివ్యాంగులతోనే ఐదు లక్షల మంది గురుకుల వీళ్ళందరూ ఓటెత్తారంటే అందరు వేయరు ఎందుకంటే అందరికీ తెలుసు వీళ్ళు ఎంత మంచిగా రాసిన ఏంది అంటే ఇక్కడ ఏంది దండేసి దండ వేసి కొబ్బరికాయ పెట్టి పూజలు చేసి హారతులు ఇచ్చినా గానీ లేకపోతే ఇంకేమన్నా చేసినా గానీ తెలుసు పేదలకు తెలుసు ఇది కేవలం ఎన్నికల ఏజెండా ఎన్నికల ఏజెండాలో కేసీఆర్ ఇలాంటి బాగా రత్తాడు మరి అన్న ఇంతసేపు విపక్షాలు కదా అంటే విపక్షాలు దిక్తాలి కొంచెం సోయి రావాలి ప్రజల పక్షాన పోరాటం చెయ్యాలి గీయాలే చేస్తారు ఎన్నికలు వచ్చినంగా ఊరికి వస్తాడు ఒక్కొక్కడు నేనైతే ఆ ముఖం కూడా కనబడలే నాకు ఏ చానల్లా ఇప్పుడు కనబడుతుడు ఇన్ని రోజులు ఏడవీండో ఇక చూడు విపక్ష మొత్తానికి ఎన్నికల మేనిఫెస్టో ఎన్ని చేసిండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పథకాలకు సంబంధించి అందులో ఒక నాలుగైదు ఏంది అంటే మెట్రో ఉన్న పాలమూరుకు పాలమూరుకి సంబంధించి ఇప్పుడు ఉన్నాయి దాంతోపాటు ఒక డైట్ ఈ మూడు కాకుండా మిగతాయి ఇక మిగతాయి అన్నిట్లో కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇవన్నీ ఇవన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాలు అని చెప్పాలన్నట్టు